పంచర్ కావాలి సార్ దొరకండి అరే ఆపరామ ఆపరామ బైక్ పంచర్ అయింది కాలేజీలో డ్రాప్ చేయను సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్ సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను అలవాటేగా నీకు రై నేను చేయలేదురా పంచర్ హాయ్ అజయ్ ఏమైంది ఏంటి ఇక్కడ బైక్ పంచర్ అయింది ఓ కమ్ ఐల్ డ్రాప్ యు కమ్ పర్లేదు నేను వచ్చేస్తాను మీరు కమ్ థాంక్యూ दूर अवतावनी भयमे श्रुति I love you, Shruti. Really, I love you. Ajay, are you joking? Main serious kani cheptunanu. Shruti nenu chaala ishtapadutunanu. Avunu Shruti. Shruti. Nannu nenu ishtapade danikante ekkuva. Ninnu nuvu ishtapade danikante ekkuva. Nannu kani penchina maa amma nanakante ekkuva. Ninnu ishtapadutunanu Shruti. वाला चुस्ते भयम दयचे इष्ट लेदान चपक प्लीज श्रुति अजय गेट अप ऊर के न्यूसेंस क्रिएट చేకు పైకి లే అది కాదు శృతి నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను ప్లీజ్ అలా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా శృతి కావాలంటే నీ కోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి ప్లీజ్ శృతి గెట్ అప్ అజయ్ శృతి శృతి కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ప్రాణం శృతి ఐ లవ్ యు శృతి ఐ లవ్ యు రే ఇడియట్ నాకెందుకురా నీ ప్రాణం నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా ఆఖరికి చూపించావు కదరా నీ మగ బుద్ధి అంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు హే నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి నాకు మనసు ఉంది నేను ఒకతని ప్రేమిస్తున్నాను అతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను శృతి ప్లీజ్ శృతి అలా అనకు శృతి నువ్వు అంటే నాకు ప్రాణం శృతి శృతి ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలా ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి ప్లీజ్ శృతి నీకు దండం పెడతాను శృతి కాదనకు ప్లీజ్ ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో నీ మొహం చూడాలన్న నాకు అసహ్యం వేస్తుంది నీతో నేను ఫ్రెండ్షిప్ చేసింది గెట్ లాస్ట్ గెట్ లాస్ట్
కుమార్ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా వాడు ఒకరికి ఒకరికి వాడి బుద్ధి చూపించాడు ఈ రోజు ఐ లవ్ యు చెప్పాడు వాడు చేసింది తప్పు కదా కుమార్ నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యు చెప్పవా అని ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు కుమార్ ఐ లవ్ యు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బతకను చచ్చిపోతాను అలా ఊరుతున్నావు నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా డోర్ ముట్టుకో శంకరరా చాలా తప్పు చేశాను శంకరరా ఏడవరా బాగా ఏడు ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోతుంది ఏడు లే శంకరరా ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను మాట వింటలే శంకరరావు అవన్నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుకున్నా లేరా ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతా అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాన్ని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు శంకరన్న వర్షంలో తడిచాడు జ్వరం వస్తుందేమో ఈ టాబ్లెట్ ఇయ్యన్నా వేసుకో ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకరన్న ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపో ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా నన్నే అవును శంకరన్న కుమార్గా శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేస్ దొరికింది సార్ అదే కలర్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా సార్ అందులో ఎంత ఉంటే నాకెందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఇచ్చాను ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి ఉంటాను సార్ హలో లో ఏంటా స్పీడు కూర్చో ఏ తిరా తిరి సార్ కాఫీ తీసుకురా వీడేంటి లేనిపోయి తిరుక్కుంటానేమో సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరుతాను సార్ 1 మినిట్ నీ పేరు కుమార్ సార్ నీ ఫోన్ నెంబర్ 9391033445 ఈడదోడు నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా ఇతనికి నువ్వు వెళ్ళిపోండి చెప్ప సరే ఏం డబ్బులు లేవా వెళ్ళరా ఇది ఎక్కడ కొత్త నంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు
ఆ బ్రీఫ్ కేస్ గనక దొరకకపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు. థాంక్యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యు ఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. ఉంటానండి. హలో, ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి, హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లో 2 మంత్స్ వరకు ఉంటలేదండి. 2 మంత్స్ టోరా? MBA అంటే టూర్, ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే, మీతో పరిచయం కావటం ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది, నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.